నాగుల బాగా గుర్తు చేసుకొని చెప్పు. అవును బాబు నాకు బాగా తెలుసు నాగులే దీని మీద కూర్చున్నాడు. నీకే అనుమానం లేదుగా. ఏం లేదు బాబు నాకు బాగా గుర్తు నాగులు టీచర్ని ఇలా తీసుకెళ్ళాడు. నాగులు ఏమిటి ఆశ్చర్యంగా ఉందే పావులోలింటికి జమీందారులు రావడం. పావులున్న చోటకి జమీందారులే కాదు గరుత్మంతుడు కూడా వస్తాడు. కొద్ది గొప్ప చదువుకున్నావుగా చాలా అందంగా మాట్లాడుతున్నావు. అవును ఇంతకీ వచ్చిన పని చెప్పనలేదే. చెప్పనా మా చెల్లెలు చచ్చిపోయిన మొగల పొద్దు దగ్గర రాత్రి మరో అమ్మాయి చచ్చిపడింది. అలాగా ఆ అమ్మాయి నీకు తెలీదా? నాకే అమ్మాయి తెలీదు. తెలీదా? ఈ కొట్టు దగ్గర నుంచి టీచర్ అమ్మని వెంట పెట్టి తీసుకెళ్ళింది నువ్వు కదూ. ఈ వేళ నుంచి ఏ అమ్మాయిని తీసుకెళ్తున్నది రాసి నీకు ఇస్తాను. ఇంటికెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళు. వెళతాను కానీ నేను వచ్చిన పని పూర్తవలేదే. పూర్తి చేసుకెళ్ళు. చేసుకునే వెళతాను. కొండే పగిలితే మరి ఏనుగు. చూడు లక్ష్మి నా కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉండుంటుంది. నేను వెళ్ళి చూసేస్తాను. ఏ మా మంచి బిజు కదా. ఇంటి పోమ్మా ఇంటి పోమ్మా. నేను చెబుతూ ఉన్నా వినిపించుకోవే. నిన్ను నీ సంగతి చెప్తాను. గణపతి
गीत दाटते मल्ली जन्म मोहन चूसे ज्ञापक उ लक्ष्मण रेख चूस्तान का చెల్లై పూర్ణ చావుకి నాగులకి తప్పకుండా ఏదో సంబంధం ఉండాలి అయితే నేను పని చేస్తాను ఇవాల్ రాత్రి అతను తిన్న అన్నాన్ని కొడికి వేసి చూస్తాను అతను ఇంట్లో విషం ఉందో లేదో తెలిసిపోతుంది సరే చల్ 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 ఇదేం ఇంత పెడుతున్నావు నేను ఏమ కుంభకర్ణం అనుకున్నావా నీ కోసమని నేనే స్వయంగా వంట చేశాను తిను బావా ఏంటో ఈ వేళ ఇంత ఆదరం ఇది ఎట్టు పోయి ఎట్టు తెలుతుందో కంచన్న కడుతానే బావా వద్దు ఈ మాత్రం సాయం చేయకూడదా బావా నువ్వు చేయకున్న పని ఇదొక్కటే ఈ రోజు వంట ఇదొరకట మీద చాలా రుచిగా ఉంది महाराणी పుట్టుకొచ్చింది కోపం అంటే కోపం నాకు ఉంది కోపం గణపతి ఇది మీ అయ్యగారే రాశారా ఓ నన్ను క్షమించాలి స్వయంగా వచ్చి క్షమించమని అడగడానికి सिग्गु नाका मीका नेना रासिंदी